ఈరోజు బర్దమా తనాధ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దీనికి గాను శ్రీమతి మాధవి గారు శ్రీ రవీందర్ గౌడ్ గారు అన్నదాతగా వ్యవహరిస్తున్నారు రవీందర్ గౌడ్ గారు మాధవి గారు మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి మాధవి గారి రవీందర గౌడ్ గారి కూతురు యశస్వి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది చిరంజీవి యశస్వినికి జన్మదిన శుభాకాంక్షలండి మరియు మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మీరు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని మరియు మీకు సరస్వతి కటాక్షం చదువుల తల్లి కటాక్షం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఎన్నో ఉన్నత చదువులు చదివి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు చక్కని అందమైన జీవితం గడపాలని ఇటు అమ్మా నాన్న దీవెనలు తాతయ్య నాన్నమ్మ ఆశీర్వాదం అమ్మమ్మ తాతయ్య ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అలాగే చిరంజీవి యశస్వికి జన్మదిన శుభాకాంక్షలు అండి అలాగే శ్రీమతి మాధవి గారికి రవీంద్ర గౌడ్ గారికి చిరంజీవి మాయిత్ చంద్ర గారికి యశస్వినికి శ్రీమతి భారతి గారికి చిరంజీవి అక్షర గారికి దీర్ఘాయుష్మాన్ భవ ఆ దేవుడు దీవెనలు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మీరు తలపెట్టిన అన్ని పనులు విజయం లభించాలని ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మీకు ఎన్నడికి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ఇవ్వాలని మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ అలాగే శ్రీమతి మాధవి గారికి దీర్ఘ సుమంగళి భవ మీరు నిండు బుద్ధైత్తనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే ఈ ఆర్గనైజేషన్కి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా జూలూరు పెంటయ్య గారికి పుష్పలీల గారికి మా పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి మరియు కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి మరి పాదాభివందనం అలాగే ఆ దేవుడు ఆశీస్సులు పరమేశ్వరుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి అలాగే శ్రీమతి మాధవి గారు శ్రీ రవీందర్ గౌడ్ గారు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాం అన్నదాత సుఖీ భవ ఈరోజు అన్నదానానికి రవికేసరి అలాగే పాపడు అలాగే రైసు అలాగే సోరకాయ టమాటా పప్పు అలాగే సాంబారు అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అత్తమాత సోషల్ సర్వీస్ సొసైటీ స్థాపించి ఇది 4 సంవత్సరాలండి ఇది పెట్టడానికి గల కారణం నాకు ఇద్దరు అబ్బాయిలు మెంటలీ ఐక్యూతో పుట్టడం ఒక అబ్బాయి చనిపోవడం ఇంకో అబ్బాయి కూడా 18 ఇయర్స్ ఉండి 8 ఇయర్స్ మెంటాలిటీతో ఉండడం నాన్నగారు క్యాన్సర్తో చనిపోతూ మా నాన్నగారి ఆశయం కోసం ఇది స్టార్ట్ చేశాను ఇది ఒక 5 గుర్తులు స్టార్ట్ చేసి ఈరోజు 65 మంది అభాగ్యులను చేరదీసే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు అందుకు కూడా దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఒక 39 అన్నదశ వాళ్ళకి దాన సంస్కారాలు చేయడం ఒక 11 మంది చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేస్తూ అతి కష్టం మీద ఒక అన్నం ఉండి కూర లేని పరిస్థితుల్లో కూర లేక అన్నం లేని పరిస్థితుల్లో చాలా కష్టాలలో ఈ ఆర్గనైజేషన్ రన్ చేసుకుంటూ రావడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో భగవంతుడు చూసి ఒక భగవంతుడి స్వరూపమైన జూలూరు పెంటయ్య గారు ఆశ్రమానికి ఒకసారి విజిటింగ్కి వచ్చి ఇక్కడ చూసి చలించిపోయి ఒక్కరోజు 2 రోజులు కాదు 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేయాలని ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేయిస్తున్న జూలూరు పెంటయ్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు పాదాభివందనం అండి 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టడమే కాదండి వీళ్ళకు మెడికల్ పరంగా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు పెరాలసిస్ పేషెంట్లకు ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు మరియు నేనున్నానని మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా తను ఎన్నుకున్న తీరు అలాగే ప్రతి నెల వీళ్ళందరికీ సరిపోయే మందులు మరియు ప్రతి ఒక్కరికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పెట్టగానే మెడికల్ పరంగా ప్రతి నెల సహాయ సహకారాలు అందిస్తూ తను తన కుటుంబ సభ్యుల నుండే చేయడం జరుగుతుంది అలా మందులు అన్నం కాకుండా మరియు ఇక్కడ ప్రతి ఒక్కరికి మినరల్ వాటర్ ఇవ్వాలనే ఉద్దేశం మీద ప్యూరిఫైర్ చేసిన నీళ్లు అలాగే ఆ టైం కూల్ వాటరు
అలాగే తను చేస్తూ తను వందల మంది తను వేల మందితో చేస్తూ అలాగే ఇది రేకుల షెడ్ అండి, రేకుల షెడ్ లో ఎలా ఉంటారు అనే ఉద్దేశం మీద మరియు ప్రతి ఒక్కరికి ఒక రూమ్ కి ఒక కూలరు, ప్రతి ఒక్క కూలర్ ఎండాకాలంలో వీళ్ళు వ్యాధిగ్రస్తులు ఎలా ఉంటారు అనే ఉద్దేశం మీద వడదెబ్బకు తట్టుకోలేరని రేకుల షెడ్ లో ప్రతి ఒక్క రూమ్ కి ఒక కూలర్ కూడా పెట్టేయడం జరిగింది. అలాగే ఇక్కడ వీళ్ళ బట్టలు మురికి బట్టలు ఎలా వెండుతారు అనే ఉద్దేశం మీద, ప్రతి ఒక్కరి బట్టలు ఎలా వెండుతారు అనే ఉద్దేశం మీద 65 మంది కాదు 100 మంది బట్టలు ఒక గంటలో విండే ప్రయత్నం చేయాలి, ఇద్దరు పని వాళ్ళు తక్కువ కావాలనే ఉద్దేశం మీద 2,50,000 పెట్టి వాషింగ్ మిషన్ కూడా ఇప్పేయడం జరిగింది. ఇలా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తూ పెంటయ్య గారు అలాగే అందరూ కింద పడుకోవద్దనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి మంచాలు పరుగులు ఇట్లా 65 మందికి 65 బెడ్స్ అండ్ కార్డ్స్ ఇలా ఒక సిస్టమేటిక్ గా తీసుకొచ్చిన మరియు అలాగే ఈ బెడ్స్ సగం పైన మరి జూనూర్ పెంటయ్య గారి ఫ్యామిలీ ఇవ్వడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తను చేస్తూ తను వందల మందితో వేల మందితో చేస్తున్న అలాగే ఒక కాలక్షేపం కోసం ఒక టీవీ ఇలా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్న పెంటయ్య గారికి మరొక్కసారి మా పాదాభివందనం చేస్తూ అలాగే మీరు ఈరోజు అన్నదానం చేశారు, అక్కడ కొంతమందే కూర్చున్నారు, మిగతా వాళ్ళంతా నడవలేని వాళ్ళు. అలాగే మానసిక వికలాంగులు భర్త ఒంటరైన వాళ్ళు తను కూడా ఒక గవర్నమెంట్ టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్ అయి కూడా ఇక్కడికి రావడానికి గల కారణం తన భార్య క్యాన్సర్తో చనిపోతూ తనకు పిల్లలు లేకపోయే వారికి తనకు నాటుకుంటూ పోతుంటే చిన్న యాక్సిడెంట్ కావడం తర్వాత తను వెంటనే డిప్రెషన్ లో పెట్టుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అలాగే ఇలా మానసిక వికలాంగులు ఇలా వయోవృద్ధులు ఇలా నడవలేని వాళ్ళు కొంతమంది ఫ్యామిలీ పిల్లలు ఉన్నారని వదిలేసిన వాళ్ళు అయితే కొంతమంది మానసిక వికలాంగులు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలండి.